ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు వారం 10 రోజుల్లో మీ ఫీజులను కాలేజీలో చెల్లించాలని లేకపోతే నెక్స్ట్ టైం ఈ ఫీజు సొమ్మును తల్లుల ఖాతాలో కాకుండా కాలేజీ యజమాని ఖాతాలో వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక్క మనవి చేస్తా ఉన్నాను. అదేమిటి అంటే ఒక ఒక మంచి కార్యక్రమానికి ఒక ఒక మంచి కార్యక్రమానికి మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జగనన్న వసతి జగనన్న విద్యా దీవెన అని చెప్పి మిమ్మల్ని అందరితో కూడా విన్నవించేది ఏమిటి అంటే ఆ తల్లుల ఖాతాల్లో అంటే మీ ఖాతాల్లో జమ అయిన ఈ కాలేజీలకు సంబంధించిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము ఏదైతే మీకు అందుతుందో అది వారం 10 రోజుల లోపల కళాశాలలకు వెళ్ళి మీరు అక్కడ ఫీజులు తప్పకుండా చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నది మాత్రం దయచేసి మర్చిపోవద్దండి. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫీజులు గన మీకు అందిన తర్వాత కూడా మీరు కళాశాలలకు చెల్లించకపోతే తదుపరి విడతలో మీ ఖాతాలకు కాకుండా ఆ ఫీజుల డబ్బులు నేరుగా కాలేజీలకే ఇవ్వని తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది అన్నది దయచేసి ప్రతి తల్లి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వినయపూర్వకంగా ఆ ప్రతి తల్లికి ఒక తమ్ముడిగాను ఒక అన్నగాను ప్రతి తల్లికి కూడా ఈరోజు విన్నవించుకుంటా ఉన్నాను.